రాజన్న సీసీల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ప్రభుత్వం సూపర్ స్ప్రెడర్గా గుర్తించిన వారందరికీ సామాజిక ఆరోగ్య కేంద్రంలో మొదటి డోస్ వ్యాక్సిన్ వేశారు వైద్యులు. ఈ తెలంగాణ ప్రభుత్వము శతవిధాల ప్రయత్నం చేస్తా ఉన్నది. అందులో భాగంగా రాష్ట్రం మొత్తంలో ఎక్కడికక్కడ హాస్పిటల్ను అదేవిధంగా కొన్ని సెంటర్స్ను మరియు ప్రత్యేకంగా కొత్త హాస్పిటల్స్ను కోవిడ్ హాస్పిటల్స్గా మార్చిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తుచేస్తా ఉన్నాను. అయితే ఈ కరోనా రోగులకు చికిత్స ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్స్కు నర్స్కు అంటే ఏ నమ్ముకు సిస్టర్లకు మరియు వైద్య సిబ్బంది అందరికీ నిజంగా వాళ్ళు చాలా గ్రేటు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ కొన్ని సందర్భాల్లో మరియు ప్రాణాలను తెగించి ఈ ట్రీట్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్లకు నిజంగా నా పాదాభివందనాలు. మరియు ఈ మధ్యలోనే ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యాక్సిన్లో భాగంగా వ్యాక్సినేషన్లో భాగంగా సూపర్ స్ప్రెడర్స్లో జర్నలిస్టులకు కానీ అదేవిధంగా రేషన్ డీలర్లు కానీ పెట్రోల్ బంకు వాళ్ళకు కానీ మరియు వైన్స్ ఇతరత్ర గ్యాస్ సిబ్బంది అందరికీ వారికి వ్యాక్సినేషన్ వేసుకోవాలని ప్రభుత్వము అవకాశం ఇచ్చింది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందులో నిజంగా జర్నలిస్టులు అయితే వాళ్ళు సమాచార సేకరణకు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళవలసి ఉంది కాబట్టి వీళ్ళ నిజంగా వీళ్ళ సేవ చాలా గొప్పది. వాళ్ళు కూడా డాక్టర్తో సమానమని చెప్పి తెలియజేస్తూ జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా దీన్ని వ్యాక్సినేషన్ ఉపయోగించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ తెలంగాణ ప్రభుత్వము లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేయడం వలన